హాయ్ అండి, నమస్కారం. నాగలక్ష్మి వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు చికెన్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. 250 grams బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. ఫస్ట్ కొంచెం వాటర్ వేసి పసుపు వేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి చికెన్ని. చికెన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: చికెన్ ఫ్రై, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, సాల్ట్, కొత్తిమీర, లెమన్, గరం మసాలా, పసుపు, ఆయిల్ అండి. ఫస్ట్ చికెన్ని మ్యాగ్నేట్ చేసుకుందాం మనం. 1 spoon అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 spoon కారం, 1/2 spoon సాల్ట్, 1/2 spoon పసుపు, 1 spoon గరం మసాలా. అలాగే కొంచెం లెమన్, అంటే ఒక 2 teaspoons అండి. ఈ మసాలాలన్నీ పట్టేటట్టు చికెన్కి ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేయడం వల్ల చికెన్ ఫ్రై అయ్యాక చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మసాలాలన్నీ పట్టి. ఇలా మ్యాగ్నేట్ చేసుకున్నాక ఈ చికెన్ని ఒక 20 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. ఫస్ట్ ఈ బాక్స్ క్యాప్ వేసి ఒక 20 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలండి. అందులో ఒక 4 teaspoons ఆయిల్ వేసుకోవచ్చు. తక్కువ ఆయిల్తోనే కదండి చికెన్ ఫ్రై చేసుకుంటున్నాం ఈరోజు. ఒక 4 teaspoons. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టుకున్నానండి. 20 minutes అయిపోయింది. ఆయిల్ వేడయ్యిందండి. ఇప్పుడు ఈ చికెన్ని ఆ ప్యాన్లో వేసేసుకోవచ్చు. ఈ చికెన్ వేసుకున్నాక ఒకసారి కలుపుకుందామండి. ఆయిల్ ఈ ముక్కలకి పట్టేటట్టు ఒకసారి మిక్స్ చేసుకోవచ్చు. మూత పెట్టేసుకోవచ్చండి. అప్పుడు చికెన్ త్వరగా కుక్ అవుతుంది. ఒకసారి క్యాప్ తీసి చూడొచ్చు. ఒకసారి మళ్ళీ గరిటతో కలుపుకోవచ్చండి. స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలండి. కొంచెం టైం పడుతుంది, ఆయిల్ తక్కువ వేసాం కాబట్టి. మళ్ళీ మూత పెట్టేసుకోవచ్చు. ఒకసారి చూద్దామండి. ఓ, చికెన్ రెడీ అయిపోయింది. నాకు ఈ చికెన్ కుక్ అవ్వడానికి 20 minutes పట్టిందండి. ఇలా తక్కువ ఆయిల్తో చేసుకోవడం వల్ల చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాం. చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది కదండి. ప్లేట్లో సర్వ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.